నమస్కారం వార్తలకు స్వాగతం వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో కట్లపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మండల నాయకులు గ్రామంలోని పురవీధులలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పాలనను గాలికొదిలేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు అందిరంత దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు పెరిగిన నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీలు అదనపు పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వానికి భయం పుట్టుకొచ్చిందని అందుకే మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజల్లో మమైక్యం అవ్వాలని పదే పదే సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని ఆయన అన్నారు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట నగేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ కయ్యూం మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సెలపాటి ప్రసాద్ సీరం ప్రసాద్ మచిలీపట్నం పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మడి శెట్టి శ్రీరామూర్తి పోలగాని రాంబాబు వీరంకి శ్రీనివాసరావు పామర్తి వెంకటేశ్వరరావు కట్టా సతీష్ కామేశ్వరరావు కాశీ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా పాలన చేస్తుందో మనందరం చూస్తా ఉన్నాం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేనటువంటి ప్రభుత్వం మరి ఈ రోజున పరిస్థితి చూస్తా ఉన్నాం పూర్తిగా ప్రజలందరినీ కూడా భాషం చేస్తూ ఒక అబద్ధపు మాటలో ఆ రోజున ఎలక్షన్ ముందు చెప్పి ప్రజలందరినీ కూడా భాషం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజున ప్రజలందరి మీద విపరీతమైనటువంటి పన్నుల భారం మోపుతూ ప్రజలందరినీ కూడా ఒక ఆదాయ మార్గాలుగా ఎంచుకుని ఈ రోజున ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మరి నగేష్ గారు చెప్పారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో రైతుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తున్నా మనల్ని కూడా చూస్తా ఉన్నాం పంట ఆయన ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అన్ని విషయాల్లో కూడా బాదుడే బాదుడు అని ప్రతి మీటింగ్లో చెబుతూ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా కరెంట్ ఛార్జీలు పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడం రైతులకు మీటర్లు బిగించడం ఇంకా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం నిత్యావసర వస్తువులైతే ఆకాశాన్ని అంటున్నాయి ఈరోజు నిత్యావసర వస్తువులైతే ఇవాళ వంట నూనె ధర తీసుకుంటే ఆ రోజునే 100 రూపాయలు ఉంటే ఈ రోజునే 200 రూపాయలు పలుకుతుంది ఆ విధంగా ప్రతి ఒక్క రైతు నడ్డి ధర నైట్ నడ్డి విరుస్తూ రైతులకైతే ధాన్యం గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల ధాన్యాన్ని అమ్మిన 3 నెలలకు కూడా వారి ఖాతాలో వేయకుండా ఈ రోజు వరకు కూడా 3 నెలల క్రితం అమ్మిన ధాన్యానికి ఈ రోజు వరకు ఈ బీపీడీ అయినా అదే రేటు మామూలు మొదటి ధాన్యమైనా అదే ఏ ధాన్యమైనా 1450 రూపాయలే మరి ఇదివరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మనం 4-5 సంవత్సరాల క్రితమే 2000 రూపాయలు బీపీడీ ధాన్యం అమ్ముకోవడం జరిగింది 1900 రూపాయలు అమ్ముకున్నాం 1800 రూపాయలు అమ్ముకున్నాం ఇవాళ మళ్ళీ ఏదైనా వస్తువు రేటు పెరుగుతుంది కానీ రైతు పండించే ధాన్యానికి రేట్ లేదు రైతు పండించే మినుంకు రేట్ లేదు రైతు పండించే వేరుశనగకి రేట్ లేదు కానీ నూనెకి రేట్ ఉంది మరి దాని బియ్యానికి రేట్ ఉంది మినపప్పుకి రేట్ ఉంది మినుము రైతు దగ్గర మినుములకి రేట్ లేదు ఎంత దారుణమైన పరిస్థితి అండి రైతును నడ్డి విరగడం అన్ని రకాల రేట్లు పెరుగుతున్నాయి మరి కరెంట్ ఛార్జీలు పెంచారు అలాగే ముందు కట్లే మన 14-15 1450 రూపాయలు బస్సా రేటు ఇదివరకు మనకు ఒక బస్సా ధాన్యంచుకుంటే ప్రతి కోట మొత్తం ఒక పండగ సరిపడా ఇదే కానీ కాంప్లెక్స్ కానీ సరిపడా మొత్తం బస్సా వత్తు అమ్మితే మనకి కాంప్లెక్స్ కోట కాంప్లెక్స్ పెడన పిహెచ్సిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారు
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. పెడనలో పిహెచ్సిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్కు సంబంధించిన పాప్ స్మియర్ టెస్టులను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో పెడన పురపాలక సంఘం చైర్పర్సన్ జ్ఞానలింగ జోస్నారాణి గంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, మహిళల్లో ప్రధానంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. హెచ్పివి అనే వైరస్ కారణంగా మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారని, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలందరూ హెచ్పివి టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. అలాగే ముందస్తుగా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. వ్యాధి బారిన పడిన వారు ఏమాత్రం అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో పోరాడితే తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానం సహాయంతో క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించవచ్చని తెలిపారు. క్యాన్సర్ బారిన పడిన వారు కృంగుబాటుకు గురికాకుండా కుటుంబ సభ్యులు, సహచరులు మద్దతు ఇవ్వాలని, క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకుని లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించవచ్చని డాక్టర్ స్నిగ్ధ తెలిపారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నందు అంతర్జాతీయ స్థాయి వైద్య పరిజ్ఞానం, అత్యంత నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధికి విశిష్ట స్థాయి చికిత్సలను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెడన పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు, ఆహార భద్రతా కమిటీ చైర్మన్ హనీఫ్ ఖాన్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పర్వేజ్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్య సిబ్బంది మరియు మార్కెటింగ్ ప్రతినిధి పి నరేష్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రైవేట్ క్లినిక్లు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు రిజిస్టర్ చేయించుకోవాలని డిఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్, ల్యాబ్లు, ఫిజియోథెరపీ సెంటర్స్ అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా క్లినిక్లో చికిత్సలు చేస్తున్న వారికి 30 రోజులు సమయం ఇస్తున్నట్లు డిఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. ఏపీఎంసీ యాప్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందని అన్నారు. 30 రోజులలో నమోదు చేసుకోకుండా చికిత్సలు చేసిన వారిపై క్లినికల్ యాక్ట్ 135 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం మరియు నోటీసులు ఇచ్చి వాటిని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. పుట్టబోయే వారు ఆడబిడ్డ, మగబిడ్డ అని నిర్ధారించరాదని, అది చట్టరీత్యా నేరమని, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి మరియు అందుకు ప్రోత్సహించిన వారికి పీసీపీఎన్డిటి 2007 చట్ట ప్రకారం 50,000 రూపాయలు జరిమానా మరియు 5 సంవత్సరముల వరకు జైలు శిక్ష ఖాయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాబాయి హెచ్చరించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో సెక్రటరియేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన అర్జీల పరిష్కరించారు. గృహ నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల ప్రగతి సమీక్షించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి సీఎస్కు వివరిస్తూ, కృష్ణా జిల్లాలో జగనన్న లేఅవుట్లలో మంజూరు చేసిన 97,363 గృహాలకు గాను ఇప్పటిదాకా 69.789 గృహాలు గ్రౌండింగ్ చేయడం ద్వారా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని కలెక్టర్ వివరించారు. ఈ వారంలో వివిధ నిర్మాణ దశలో ఉన్న 3,536 గృహాలు తదుపరి నిర్మాణ దశలోకి తీసుకువెళ్లడం ద్వారా 69% లక్ష్య సాధన జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలలో గృహ నిర్మాణ ప్రగతి కలెక్టర్ వివరిస్తూ, గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ వారంలో 82% గృహ నిర్మాణ లక్ష్య సాధనతో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ఓటీఎస్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాలో 35,911 రిజిస్ట్రేషన్లు జరగవలసి ఉండగా, ఇప్పటి వరకు 31,522 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి 87% లక్ష్య సాధన జరిగినట్లు కలెక్టర్ వివరించారు. ఈ వారంలో 1,226 డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, హౌసింగ్ పీడీ కె రామచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈపి లీలాకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్రయ్య, పంచాయతీరాజ్ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు నివాళులర్పించారు.
ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఈడేపల్లిలోని జెట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పార్టీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, మరకాని పరబ్రహ్మం, సత్యనారాయణ, యుగంధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారి 62 వసంత ఆయన పుట్టినరోజులు పూర్తి చేసుకుని 63 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మచిలీపట్నంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ముందు మరి బాలకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో గణపతి గారు, అదేవిధంగా యుగంధర్ గారు, వెంకన్న గారు, అలాగే విజయ్, మరి ఇక్కడ గణపతిరావు చెప్పాను ఈ ఫ్యాన్స్ పెద్దలందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని చేశారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి బాలకృష్ణ గారు అంటే మరి అందరూ కూడా చాలా ప్రీతిపాత్రం, ఏదైనా నిర్మమాటంగా ఉన్నదన్నట్టు మొహం మీద మాట్లాడేటువంటి వ్యక్తి, మరి చాలా నియమ నిబంధనలు కలిగినటువంటి వ్యక్తి. మరి వారు సేవలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి మరి అన్న నందమూరి తారక రామారావు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని మరి బాలకృష్ణ గారే ఇవాళ అనేక మందికి ఆ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన సేవలు మరిన్ని మన రాష్ట్రానికి కూడా రావాలి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఉంది, మరి ఆ ఏపీలో కూడా మరి ఆయన ఇక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని ఆయన కూడా తలంపు ఉంది. తప్పకుండా ఆయన ఆలోచన నెరవేరాలని, ఆయన సేవలు ఇంకా మరిన్ని కావాలని చెప్పి, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి ఇక్కడ ఫ్యాన్స్ మరి పెద్దలందరూ కూడా గణపతి గారికి, అదేవిధంగా యుగంధర్ గారికి, వెంకట రామారావు తనయుడిగా బాలకృష్ణ గారు రికార్డు సాధించారు. ఎన్నో చిత్రాలు ఒక ఆధ్యాత్మికంగా కానీ పౌరాణికంగా కానీ ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించి క్యాన్సర్ హాస్పిటల్కి నాయకత్వం వహించి ఎంతోమంది పేదవాళ్ళకి క్యాన్సర్ ఆపరేషన్ చేయించి వాళ్ళకి ఎంతోమందికి అండగా నిలిచిన వ్యక్తి బాలకృష్ణ గారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేసిన వ్యక్తి, మరి నందమూరి వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇవాళ మచిలీపట్నం బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వికలాంగులకి సన్మానం చేసి సేవా కార్యక్రమాలు చేసినందుకు వారందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేయాలి. నందమూరి తారక రామారావు గారు దైవ పాత్రలు వేసి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, ఓ నమ్మకాన్ని, తప్పు చేస్తే పైన దేవుడు ఉన్నాడు అనే అభిప్రాయాన్ని కలగజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత దైవ పాత్రలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే బ్రహ్మాండమైనటువంటి రన్ వచ్చినటువంటి చిత్రం అఖండ దైవ పాత్రను ఏ రకంగా పోషించాలో అది నటసింహం బాలకృష్ణను చూసి మిగతా ఆర్టిస్టులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కారణం అటువంటి చిత్రాలు తీయకపోవటం వల్లే ఈ రోజున సమాజంలో దుర్మార్గం, మోసం, కుట్ర, మాయ ఇన్ని రకాల చర్యలు జరుగుతున్నాయి. దీని అంతటి కారణం దైవ పాత్రలు వేసేవాళ్ళు లేకపోవటమే. మరి ఆ రోజున తారక రామారావు గారు కృష్ణుడు కానీ, రాముడు కానీ, శివుడు కానీ అన్ని పాత్రలు వేసి జన హృదయాల్లో చచ్చుకొని ఒక ఆధ్యాత్మిక భావన కలగజేసిన ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కూడా అటువంటి చిత్రాల్లో నటించాలని, ఈ పాపులను శిక్షించాలని కోరుకుంటూ మరొక్కసారి నందమూరి అభిమానులకు. బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిళ్ళలో 36 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
బంటుమిల్లి మండలం చిన్నతుమిడి గ్రామంలో 36 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి బంటుమిల్లి ఎంపీపీ వెలివెల చిన్నబాబు పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ సిపి వెలివెల సత్యనారాయణ దంపతులచే అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించారు. ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అభయాంజనేయ స్వామిని దర్శించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం చెరువు వద్ద ఉన్న శివాలయంలో శాంతి కళ్యాణం వైభవంగా జరిపారు. సుబ్రహ్మణ్య చెరువు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిపారు. నూతనంగా పునర్నిర్మించిన ఆలయంలో దేవతా విగ్రహాల పునఃప్రతిష్ట జరిగిన సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం 7:51 స్వామివారి పరివార దేవత మూర్తులందరినీ కూడా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం పూర్ణావతి వీరాజన మంత్రస్థులు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమ సందర్భంగా ప్రదోషకాల సమయంలో స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం దంపతుల చేత కళ్యాణ ఉత్సవం జరగబడింది. మరి యొక్క కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు భక్తుల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. మరి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో స్వామివారి యొక్క శాంతి కళ్యాణం చేయటం వల్ల ఏమిటి ఆ ప్రయోజనం అంటే, స్వామివారి యొక్క దేవాలయాలకు వెళ్ళినప్పుడు అనేక రకమైన కోరికలు మనం కోరుతూ ఉంటాం. మరి అటువంటి ఆయన ఉత్తేజాన్ని పెంచాలంటే శాంతి కళ్యాణాన్ని అభిషేకాలు అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. మరి దేవాలయం చుట్టుపక్కలనటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ భక్త బృందం తరఫున గుర్తుండాలి అనే ఉద్దేశంతో భక్తులందరి తరఫున కూడా దేవాలయం పాపదేవి పడేసి కొత్త కట్టారు. తెలంగాణ 2 కోట్ల రూపాయలు పైగా విశ్వేశ్వరం చేశారు. చాలా బాగా చేశారు. దానికి శర్మ గారు బాగా ప్రోత్సహించి అందరినీ చేసి బాగా పూజ చేసి అందరినీ భక్తులకి సహాయంగా ఉన్నారని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.